తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న 11వ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించిన ప్రజలకు తెలంగాణ నరేంద్ర మోదీ యూత్ పోల్కం ప్రశాంత్ ముదిరాజ్ మరియు సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఉన్న కార్పొరేటర్లు అనేక భూ కబ్జాలకు అవినీతికి పాల్పడ్డారని వారికి ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. బండి సంజయ్ సారథ్యంలో హైదరాబాద్లో అత్యధిక సీట్లు గెలిచామని అన్నారు. 2023లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఉన్నామని అన్నారు. నరేంద్ర మోడీ జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేస్తాం. 2023లో కూడా మొత్తం తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తాం. నాగార్జున సాగర్లో వచ్చే ఉప ఎన్నికలలో కూడా కాషాయం జెండా ఎగరవేస్తాం. మా బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం. జై నరేంద్ర మోడీ. జై నరేంద్ర మోడీ. నేను ప్రశాంత్. ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఈ 11 డివిజన్ల నుంచి నిల్చున్న మన బీజేపీ అభ్యర్థులు అందరూ గెలవడం జరిగింది. అది కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఆయన ఇంతకుముందుకు ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి ఒక 2-3 రోజులనే మళ్ళా ఈ టీఆర్ఎస్ కండువ కప్పుకొని ముసుగేసుకొని ప్రచారం చేసుకొని అందరినీ ఈ యొక్క టీఆర్ఎస్ ఒక తొత్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి డివిజన్లో ఈ 11 డివిజన్లో ఉన్న తొత్తులు అందరూ ఇట్లాంటి ఇక అక్రమాలు సంపాదించుకోవడము లేదంటే ఇక్కడ అరాచకాలు చాలా పెరిగిపోయినాయి. పబ్లిక్ బాగా చూసి మొత్తం దాదాపు ఇక్కడ ఉన్న ఓటర్లు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ గమనించి వన్ సైడ్గా బీజేపీకి వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ కీలక పాత్ర ఓటర్లదే. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకున్నారు. ఈరోజు ఈ యొక్క ఎల్బీనగర్ నియోజకవర్గము టోటల్ తెలంగాణకు ఆదర్శంగా నిలబడుతుంది. నెక్స్ట్ వచ్చే బీజేపీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 2023లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు. సో విషయం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు గెలిచే కారణాలు ఏంటంటే వీళ్ళందరూ దాదాపు ఒక 35 సంవత్సరాల నుంచి జెండా మోసిన కార్యకర్తలు అందరూ పబ్లిక్ అందరూ తెలిసింది. ఇప్పుడు ఈరోజు ఏంటంటే వీళ్ళు నిజమైన కార్యకర్తలు పార్టీని గెలిపించుకున్నారు. నేను గజ్జల్లి సంతోష్ కుమార్, నరేంద్ర మోడీ తెలంగాణకి 2020 జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిలబడ్డటువంటి క్యాండిడేట్లు మోస్ట్లీ 50% మా క్యాండిడేట్లు గెలవడం జరిగింది జీహెచ్ఎంసీలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ 10 రోజులలో చాలా స్వల్పకాలంలో ప్రత్యర్థులు గెలిచిపోతారన్న ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎలక్షన్స్ పెట్టి క్యాండిడేట్లకు నామినేషన్స్కి టైం ఇవ్వకుండా, ఎలక్షన్ సంబంధించిన ఓటర్ స్లిప్లు ఇవ్వకుండా, బూత్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకుండా అడావిడిగా ఎలక్షన్ల అధికారులని పోలీసులను మేనేజ్ చేసి ఎలక్షన్ నిర్వహించినప్పటికీ నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి, నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ని హైదరాబాద్ ప్రజలు గుర్తించి జీహెచ్ఎంసీలో అతి తక్కువ సమయంలో మేము వెళ్ళినప్పటికీ చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మాకు మంచి జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో మా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గారి యొక్క నాయకత్వ పటిమ కనిపించింది స్పష్టంగా. 10 రోజులలో ఎలక్షన్స్ ఉంటే మొత్తం 150 డివిజన్లలో కార్యకర్తల్ని అందరినీ ఉత్సాహంగా పనిచేయించి ప్రతి వార్డు డివిజన్కి తిరిగి అక్కడ వాళ్ళకు స్థానికంగా ఉన్న సమస్యల పట్ల తెలియజేసి ఓటర్లను ఉత్తేజనం చేసి మాకు భారీ విజయాన్ని అందించడంలో బండి సంజయ్ గారి పాత్ర చాలా ఉంది. అందుకే మా నరేంద్ర మోడీ తెలంగాణ యూత్ బండి సంజయ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ 2023లో కాషాయం జెండా తెలంగాణలో ఎగరేయడం ఖాయం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ గెలుపు. జీహెచ్ఎంసీలో మా యొక్క అభ్యర్థులు ప్రతి చోట స్వల్ప ఆధిక్యంతో ఓడిపోవడం జరిగింది. ఈ గెలిచిన అభ్యర్థులు కూడా 4000, 5000, 6000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఎక్కడైతే మా అభ్యర్థులు ఓడిపోయారో అక్కడ టీఆర్ఎస్ వ్యక్తులు ప్రతి డివిజన్లో ఓట్లను విభజించి కులాల వారిగా విభజించి మద్యము మరియు నగదు పంపిణీ చేసి ఆ 500, 600, 1000, 2000 అలా తక్కువ మెజార్టీతో గెలవడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు 2023లో వచ్చే ఎలక్షన్లలో గట్టిగా బుద్ధి చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం.